ఇందు మూలంగా గోదావరికని ప్రజలకి ఇంటింటా జరిగే తెలంగాణ సమగ్ర సర్వేకి సహకరించాల్సిందిగా విన్నపం. ఆ చెప్పడమా, ఏం చేస్తాడు మీ వాడు? చేస్తాడు సార్, వాడు ఏదైనా చేస్తాడు సార్. ఏం చేస్తాడో చెప్పండి చాలు. అది చెప్పాడు సార్. కరెంటు బిల్లు కట్టారా అంటే టెలిఫోన్ ఆఫీస్ పోతాడు సార్. ఏడు పొద్దుగాల పొద్దుగాల ఇంట్లోకి వెళ్ళి పోతాడు సార్. మళ్ళా దినం పొద్దుగాల ముగ్గులు పెట్టే టైంకి వచ్చి తలుపు కొడతాడు సార్. నాకు ఎలాగో చెప్పగో, కనీసం ఆయన కానీ చెప్పు. ఇవన్నీ డబుల్ డబుల్ పనులు చేస్తాడు సార్. దీన్ని బట్టి ఈ సంవత్సరం తెలంగాణ సమగ్ర సర్వేలో తేలిన విషయం ఏంటంటే గోదావరికని ప్రజలందరూ అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తారు. ప్రపంచంతో పని లేకుండా ఖాళీగా ఆగిపోయింది మాత్రం నలుగురే, వాళ్ళే స్ట్రైకర్స్ టీమ్. అరే మనందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలరా. ఉగాది పచ్చడి చేసుకోవాలని చెప్పింది. హలో అండి. హాయ్, ఇక్కడైనా స్టేషనరీ షాప్ ఉందా? స్టేషన్ పర్వాలేదండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఇంద్రుడు అమ్మాయి రాగానే చంపేండు. ఆత్మ పరిశీలన. ఒక అమ్మాయి వల్ల జీవితాలు జీవితాలు మారిపోతాయని ఎవరు రాసిండో గానీ తీసి మార్గాడరా. అంతేరా, అరే మనం మాత్రం లైఫ్ లాంగ్ ఇట్లానే ఉన్నారా? అంతేరా అమ్మా, పిట్ట కూడా మిన్న. ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్సే ముఖ్యం. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందా నీ దగ్గర? అది ఎలారా గిరి గీసుకుని అందులోనే బతకడం, బోరు కొట్టదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరా ఇప్పుడు నేను కిస్ చేస్తే నువ్వు కోపడతావా?